మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలోని ప్రగతి నగర్ బ్లీ బ్లాక్ లో గల 575, 576, 578, 579, 582 సర్వే నంబర్లో 1800 గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు కబ్జాదారులు. మధ్యాహ్న సమయంలో ప్రగతి నగర్ పార్కు వద్దకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. పార్కును కాపాడాలని ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. పార్కును కబ్జా చేస్తున్న వారిని ప్రశ్నిస్తే దాడికి దిగుతున్నారని, కబ్జాదారుల నుండి మమ్మల్ని మా పార్కును అధికారులు పోలీసులు కాపాడాలని కోరుతున్నారు. మగవారు ఎవరూ లేని సమయంలో వచ్చి పార్కును ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. మంత్రి మల్లారెడ్డికి మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి నగర్ కాలనీ, నేను కాలనీ ప్రెసిడెంట్, నా పేరు ముత్తయ్య. ఈ కాలనీలో ఉన్నటువంటి 8 పార్కులు ఉండే, 2 పార్కులు కబ్జా అయిపోయినాయి. మిగతా 6 పార్కుల మీద ఈ కబ్జాదారుల కన్నుబడింది. దీది ఒక ఈ పార్క్ స్థలాలు కూడా సదునుగా ఉన్న పార్కులు కాదు, చాలా అవాంతరాలు. దీని బావి బొందలు తర్వాత అట్లాంటివి ఉన్న వాటిని మేము అంతా కాలనీ నివాసం అందరం కలిసేసి దీన్ని మేము సరి చేసుకొని తర్వాత ఒక లెవెల్ తీసుకొచ్చిన తర్వాత మా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసినప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, యాదగిరి గౌడు, తర్వాత ఈవో ఉపేందర్ రెడ్డి గారు దీన్ని రక్షించిండ్లు. ఆ రక్షించిన దాన్ని గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాకు చాలా రక్షణ ఉండేది. ఇప్పుడు ఈ మున్సిపల్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు విజృంభించిన తర్వాత మాకు చాలా ఇబ్బంది కలిగిస్తాను. మరి వీళ్లకు మున్సిపల్ వాళ్లకు అనుసంధానం ఉన్నదా, లేకపోతే మామూలుగా వీళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎట్లా ఉన్నది తెలియదు. కానీ కాకపోతే కాలనీలో మాకు భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత ఈ పార్క్ ప్లేస్ని, ఉన్నటువంటి అన్ని పార్క్ ప్లేస్ల మీద వాళ్ళకి కన్నుబడింది. దయచేసి దీన్ని రక్షించడానికి ప్రతి ఒక్క అధికారులు, తర్వాత రాజకీయ నాయకులు. అమ్మాయిగూడ ప్రగతి నగర్ కాలనీ నివాసిని, నా పేరు సామ్రాజ్యం. ఈ కాలనీలో 1800 గజాలు పార్కు స్థలం ఉంది. దాన్ని కబ్జాదారులు కబ్జా చేయడానికి పట్ట పగలే వస్తున్నారు. మేము మా పిల్లల కోసము మేము కాపాడుకుంటున్నాము. ఇది ఒక బావి బొందను లెవెల్ చేసుకొని కాపాడుకుంటుంటే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకోవడానికి వస్తున్నారు. కానీ దాని గురించి ఇప్పుడు మాకు న్యాయం చేయాలి. మాకు ఈ కాలనీకి పార్క్ ఉండాలి. దాని గురించి మేము పోరాటం చేస్తున్నాము. దీనికి న్యాయం చేయండి. 1980లో దమ్మాయిగూడలో ఉన్నటువంటి ఈ 66 ఎకరాల 67 సెంట్లను సర్వే నెంబర్ 575, 576, 578 అండ్ 579, 582లో ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ను జనరల్ బ్లాక్, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్గా విభజించి మొత్తం 6-7 డాక్యుమెంట్లలో మేము ప్రగతి నగర్ రెసిడెంట్స్ కొనటం జరిగింది. తర్వాత మా పిల్లలకు భవిష్యత్తు కోసమని 1800 గజాలను ఒక పార్క్ కింద కేటాయించడం జరిగింది, జనరల్ పర్పస్ అని, బి బ్లాక్లో. ఈ జనరల్ పర్పస్కు వదిలినటువంటి 1800 గజాలను కొంతమంది భూ కబ్జాదారులు కబ్జాకు ప్రయత్నించడం జరిగింది. మేము చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీసులోను, మరియు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీసులో, మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్లో కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ పార్కును కబ్జా చేయడానికి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు కొన్ని నోటీసులు ఇప్పించడం జరిగింది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను కూడా కొట్లాడి ఈ ఎక్సైజ్ అరియర్స్కు మాకు ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది, ల్యాండ్ లార్డ్స్కు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు అగెనిస్ట్గా. తర్వాత మరలా కూడా వాళ్ళు కబ్జా చేయడానికి 476 అని 90లో ఒక కేసు వేశారు. దాంట్లో కూడా మేము విన్ అయినాం. అసోసియేషన్ అంటే ప్రగతి నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు విన్ అయినారు. తర్వాత కొంతమంది లీగల్ ప్రాబ్లమ్స్ చూస్తుంటే కొంతమంది ఈ కాలనీ డెవలప్మెంట్కు తోడ్పడ్డారు. వాళ్ళల్లో ముఖ్యంగా ముత్తయ్య గారు, వాళ్ళ టీము చాలా అంటే చెప్పుకోలేనంత కృషి చేసినారు.